గత నెల రోజుల నుంచి రాష్ట్రంలో ఏ కుటుంబాన్ని ఏ వ్యక్తులు తీసుకున్నా మాకు స్వాతంత్రం వచ్చినట్టుగా ఉందయ్యా అని చెప్పి ప్రతి కుటుంబం ప్రతి వ్యక్తి ఇవాళ అనుకునేటట్టుగా రాష్ట్ర పాలనని అందిస్తా ఉన్నాం. లా అండ్ ఆర్డర్ పైన ఎటువంటి ఉదాసీనత లేకుండా అత్యంత కఠినంగా ఉండేటట్టుగా కూడా ప్రభుత్వం తీసుకున్న చర్యలను తీసుకుంటుంది. ప్రజల ధన మాన ప్రాణాలను కాపాడటం అనేది ప్రభుత్వం యొక్క ప్రాథమిక బాధ్యతగా కూడా ముందుకు పోతా ఉంటుంది. ఎక్కడా ఎటువంటి కొద్దిమంది పైరవేకారులకో లేకపోతే కొద్దిమంది తావేదారులకో ఈ ప్రభుత్వం లొంగదు. ఈ ప్రభుత్వం పూర్తిగా ప్రజల జవాబుదారితనంగా ఉంటుంది. ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇది హోదాలాగా ఎవరు భావించట్లేదు. ఈ పదవులన్నీ కూడా ఒక బాధ్యతగా ఇది ఒక పాత్ర పోషిస్తూ ఆ బాధ్యతని ప్రజలకు జవాబుదారితనంగా ఉండేటట్టుగా పనిచేసే కార్యక్రమానికే ముందుకు పోతుంది ప్రభుత్వం. ఇచ్చిన 6 గ్యారంటీల్ని సమగ్రంగా తీసుకోవాల్సినటువంటి చర్యలన్నీ తీసుకోవటానికి ఇప్పటికే మేము 28వ తారీఖు డిసెంబర్ నాడు ప్రతి గ్రామంలో ఈ రాష్ట్రంలో ప్రజాపాలన పేరు మీద ప్రతి 100 కుటుంబాలకి ఒక కౌంటర్ను పెట్టి అప్లికేషన్లన్నింటినీ కూడా తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఈ 6 గ్యారంటీలు సంబంధించినటువంటి అంశాలను అమలు చేయడం కోసం తీసుకోవాల్సిన చర్యలన్నీ తీసుకుంటూ దానికి సంబంధించిన సమీక్ష కూడా ఎప్పటికప్పుడు చేసుకునే కార్యక్రమం జరుగుతూ ఉంది. దాంట్లో భాగంగా రేపు పొద్దున దీనిపైన కూడా చర్చ ఉంది. విద్య పైన వైద్యం పైన ప్రధానమైనటువంటి దృష్టిని కూడా సారిస్తూ ఉన్నాం. పబ్లిక్ యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా, అంటే ముఖ్యంగా ప్రభుత్వానికి సంబంధించిన యూనివర్సిటీస్ అన్నింటినీ కూడా బలోపేతం చేస్తాం. ఆ యూనివర్సిటీలో చదువుకునేటువంటి విద్యార్థులందరికీ కూడా జరుగుతున్నటువంటి ప్రపంచీకరణలో భాగంగా జరుగుతున్న ఎడ్యుకేషన్ సంబంధించిన కోర్సెస్ ని వాటిలో ఇంట్రడ్యూస్ చేసే కార్యక్రమాన్ని కూడా చేస్తాం. మారుతున్నటువంటి పరిస్థితుల్లో పరిశ్రమకు అవసరమైనటువంటి కోర్సుల్ని డిజైన్ చేస్తూ అటువంటి కోర్సుల్ని ప్రభుత్వ యూనివర్సిటీస్లో కూడా ఇంట్రడ్యూస్ చేసేటువంటి కార్యక్రమాన్ని ఈ ప్రభుత్వం లోతుగా ఆలోచన చేస్తాం. అలాగే స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ కూడా కొన్ని రాష్ట్రంలో పెట్టాలని, తద్వారా ఆయా జిల్లాల్లో చదువుకున్నటువంటి విద్యార్థులు సాఫ్ట్ స్కిల్స్ నేర్పించడమే కాకుండా ఉద్యోగానికి పనికొచ్చే ప్రజల అవసరాలు తీర్చేటువంటి స్కిల్స్ ఈ స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీస్ ద్వారా కోర్సుల్ని ప్రవేశపెట్టి వాళ్ళందరికీ ఉద్యోగ అవకాశాలు వచ్చినట్టుగా చేసే కార్యక్రమం కూడా చేస్తా ఉన్నాం. గ్యారంటీ స్కీమ్ ని అమలు చేసే అంటే రాష్ట్రంలో బడ్జెట్ లేదు అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు అంటున్నారు. కేంద్రం నిధులు ఇస్తేనే ఈ 6 గ్యారంటీ స్కీమ్ ని అమలు చేస్తారా అని బీజేపీ ప్రశ్నిస్తుంది. బాధ్యత లేని బీజేపీ ఏదో నోటికి వచ్చినట్టు ఏదో మాట్లాడుతూ ఉంటుంది. వాళ్ళలానే వాళ్ళు సంవత్సరానికి 15 లక్షల ఉద్యోగాలు ఇస్తా అని చెప్పారు. 2 కోట్ల ఉద్యోగాలు సార్ అందరి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పారు. సో వాళ్ళు చెప్పారు, వాళ్ళు చేయలేదు కాబట్టి. అట్లాగే డిమానిటైజేషన్ అప్పుడు కూడా 3 నెలల్లో నల్లధనం ఎంత బయటకు వస్తుంది, ఫేక్ నోట్స్ ఎంత బయటకు వస్తాయో కూడా చెప్తా అన్నారు.
మరి ఆ ఫేక్ నోట్స్ ఎన్ని వచ్చినా చెప్పలే, నల్లధనం బయటకు ఎంత వచ్చిందో చెప్పలేదు. సంవత్సరానికి 2 కోట్ల లెక్క ఉద్యోగిస్తాను అవి చెప్పలేదు, ఇవ్వలేదు. 15 లక్షల రూపాయలు ప్రతి వారి అకౌంట్ వేస్తామని చెప్పినటువంటి మాట వాటిని చెప్పలేదు. ఇవన్నీ మోసం మోసం అనుకుంటూ బతికేటువంటి బీజేపీ పార్టీ, కాంగ్రెస్ పార్టీ కూడా అట్లాగే ఉంటుందని వాళ్ళు ఊహించుకుంటున్నారు. అలా ఉండదు. 6 గ్యారెంటీల్ని కాంగ్రెస్ పార్టీ తప్పనిసరిగా అమలు చేస్తుంది. దాంట్లో భాగంగా ఆల్రెడీ ఇప్పటికే 2 మొదలుపెట్టి చేసేవి కూడా, మిగతా అన్ని కూడా కొద్ది రోజులు మొదలు పెడతాం. జిల్లాలు తగ్గించడానికి ప్రభుత్వం కుట్ర పంపుతుంది, అదే జరిగితే ప్రజల్లో రివోల్ట్ వస్తుంది. కేటీఆర్ కామెంట్. రివోల్ట్ ఎవరి మీద అంటే, రివోల్ట్ అంటే ఏంటి? తిరుగుబాటు. తిరుగుబాటు వస్తే ఇస్తే నియంతృత్వ రాజ్యాల మీద, ఆ పోకడతో పాలన చేసినటువంటి వాళ్ళ మీద వస్తుంది. అదే నిన్న సునామీ లాగా వచ్చింది. ఇది ప్రజాస్వామ్య ప్రజల ప్రభుత్వం. తిరుగుబాటు వస్తుందని కలలు కట్టు అట్లే కూర్చొని